భక్తగిరి గణేశన్ను స్టేజ్ మీదకి వెళ్ళాల్సిందిగా మన చేసుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి గణేశన్నకు. థ్యాంక్ యూ. పోరాటం అమరవీరుల త్యాగ ఫలం తెలంగాణ స్వరాష్ట్రం రాష్ట్రాన్ని సాధించుకుంటూ వినడానికి ఈరోజు తెలంగాణ ముద్దు పిల్లలందరూ కూడా సమస్యల మీద పోరాడుతూ ఈరోజు ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు పర్వతగిరి చేస్తున్నటువంటి వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన తెలంగాణ ప్రభుత్వం చేపడతా ఉంది. కార్యక్రమాలు తెలంగాణలో అనేకమైనటువంటి సమస్యల మీద పోరాడుతూ స్వాగతం చేస్తూ you
డ్రెస్ Thank you.
గద్దెల మీద ఉన్న మిత్రులంతా ఈ ఈ ప్లేస్ ను కాల్ చేసి కూడా సీట్లలోకి వెళ్ళవలసిందిగా దయచేసి ఇక్కడ ఎవరు ఉండకూడదు ప్లీజ్. ఆర్కెస్ట్రా వారితో సహకరించాలి, కళాకారులతో కూడా సహకరించాలని కోరుకుంటూ మిత్రులంతా కొంచెం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ రావాలన్న కోసం ఈరోజు ప్రభుత్వం వచ్చాక ఏకమైనటువంటి ప్రవేశపెడతా ఉంది. ప్రభుత్వం 2 తల్లిదండ్రులు పడుకునే ఎక్కడ ధ్యాన కోసుకోలేక గుడిసెలో ఏదో ఒక మూలది పెన్షన్ ఇస్తే మంచం వచ్చి పరిస్థితి భరోసాగా ఉండ రోజు అసరానే పథకాలు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 1500 బాధలు ఏ విధంగా ఉన్నాయో ఆ
దయచేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎన్నికల కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కొద్ది క్షణాల్లోనే మన ప్రియతమ నాయకులు విచ్చేసిన సందర్భంగా దయచేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే. కుమారంలో కోయిలమ్మ పాట పాడన ఎడల కృష్ణ సర్పంచ్ అన్నారం మనస్ఫూర్తిగా ఖచ్చితంగా పాట పాడతాను. ఎక్కడున్నా కూడా సర్పంచ్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు తెలంగాణ ప్రభుత్వం 500 మందికి ఉద్యోగాలు ఇచ్చి 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని శాస్త్రున్నటువంటి మా ప్రభుత్వానికి మాకు అటాచ్మెంట్ చేసినటువంటి ఈపీఆర్ఓ మేడం కిరణమ్మ మేడం గారు గట్టిగా చెప్పడంతో స్వాగతం కళాకారుల తరఫున ఉద్యమాలు తెలియజేసుకుంటే ఎందుకంటే అన్నం పెట్టేది వాళ్ళు ఆదరించేది వాళ్ళు ఒకరోజు ఆదరణ లేకపోతే 1000 రూపాయలు కట్ అయిపోయి అందుకే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వాడుతున్నందుకు ఈ అవకాశం కల్పించినది మనస్ఫూర్తిగా కిరణమ్మ మనస్ఫూర్తిగా పరిగల బాబు కళాబృందం తరఫున ఇప్పుడు చెల్లె ఏం పాట అడిగినా నాకు ఇష్టమైన పాట చెల్లె పాడేది చెట్టును నేను జరిగితే అక్కడ ఉన్న అనుకుంటాను ఇట్లా వాయిస్తలేడు రాజు నా బాబాయ్ మా అయ్య ఒకసారి రే బిడ్డ హీరోడు గట్టిగా చెప్పాలి కొట్టాలి అందరూ తమ్ముడు బాలు రవి ఒకసారి గట్టిగా తప్పట్లు తమ్ముడికి ఇవాళ పరతగిరి ముద్దు బిడ్డ మాతో జాబు రాకపోయినా మిమ్మల్ని సాధుకుంటామని చెప్పి ఏ కార్యక్రమానికైనా మీ చేసుకొని తీసుకుని పోతున్న తమ్ముడు నా డప్పు రాము సరే గట్టిగా అదేవిధంగా
తమ్ముడు కష్టంలో ఉన్నా నాకు ఇది కావాలి అంటే నేను ఏది కావాలి నా భోజనం రాకముందా నీకు ఎన్ని పైసలంటే అంత అని చెప్పి ఎన్నికేసుకొచ్చినటువంటి వ్యక్తి నా పాటకు చూడై డబ్బు ఆడించినటువంటి శ్రీకాంత్ సరి గట్టిగా చెప్పడంతో చెప్పండు. ఓకే, అయితే మా చెల్లి అంటుంది రమ్మతి 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 వచ్చినది ఆగంతు ఈ పాట ఈ పూట నోట కాదు మా చెల్లె నోట తెలంగాణ ముద్దు బిడ్డలందరి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మరి మీరందరూ కూడా ఈ ఎడమకు వైపు అంతా కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయన్నా అక్కడ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి ఉన్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా విద్యేస్తున్నటువంటి అనేక మంది వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఎంపీడీసీలు, అదే విధంగా మండల పరిషత్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల అధ్యక్షులు అనేక మంది దయచేసి సోదర సోదరులను మొత్తం కూడా వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము.
ఇప్పుడు సాధారణ సీనియర్ కళాకారులు మమ్మల్ని అందరి పాదంతో అనుసరించినటువంటి వ్యక్తి అన్న వరదలపడ నియోజకవర్గంలో సారథి కళాకారుడుగా పేరు పొందినటువంటి వ్యక్తి సారథులు అందరికి ఆప్తుడు ఆ అందరు కూడా పెద్ద ఆ గణేష్ అన్న ముందుకొస్తుండగా గట్టిగా చెప్పడంతో ఆహ్వానించవలసిందిగా మనవి చేసుకుంటూ గణేష్ అన్న నోట ఒక పాట ఈ పాట తెలంగాణ ప్రతి బిడ్డ చేయలేపాలి వీలైతే రెండు
మర్యాదలు. జై తెలంగాణ. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా గురువర్యులు కడియం శ్రీహరి గారు, ఈ కార్యక్రమ మరో ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరొక ముఖ్య అతిథులు వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి కోటి ఎకరాలు మాగాణి చేయాలని ఏదైతే చెప్పారో ఆ మాగాణిలో భాగమై రాత్రి మావళ్ళు తిరుగుతూ మరి మన పర్వతగిరి చేరుకున్నామా అన్నగారు కన్నీరు హరీష్ రావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, వరంగల్ పార్లమెంట్ సభ్యులు సోదరులు పసులూరి దయాకర్ గారు, ఈ గ్రామ ముద్దుబిడ్డ మూడు పర్యాయాలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి మరి పాలకుర్తి అభివృద్ధి చేస్తున్న పెద్దలు మా అన్నగారు దయన్న గారు, వేదిక పైన ఉన్న పెద్దలు అన్ని విధాలుగా నాకు అందుబాటులో ఉంటున్న మా అన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వేదిక పైన ఉన్న నగర మేయర్ సోదరులు నందపేని నరేందర్ గారు, రాష్ట్ర మాంస అభివృద్ధి సంస్థ చైర్మన్ పెద్దలు కన్నబేన రాజయ్య యాదవ్ గారు, గౌరవ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారు, గౌరవ వికలాంగ సంస్థ చైర్మన్ సోదరుడు వాసుదేవ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు తక్కలపల్లి రవీంద్రరావు గారు, వర్ధన్నపేట ఎంపీపీ మానేని రవీంద్రరావు గారు, ఆరో డివిజన్ కార్పొరేటర్ సోదరులు చిందల యాదగిరి గారు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు సంపత్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న గౌరవ ఎంపీపీ రంగు రజిత కుమార్ గారు, గౌరవ జడ్పీటీసీ సభ్యులు శైలజ సుధాకర్ గారు, గౌరవ స్థానిక సర్పంచ్ విజయ సంపద్ గారు, గౌరవ వర్ధన్నపేట జడ్పీటీసీ గారు వేదికపైకి రావాలి సారంగపాణి గారు, హసన్పర్తి జడ్పీటీసీ సోదరులు సుభాష్ గౌడ్ గారు, యనమల వైస్ చైర్మన్ సోదరుడు జితేందర్ రెడ్డి గారు, డైరెక్టర్ వీరేందర్ గారు, వేదిక పైన ఉన్న గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు ధర్మరాజు గారు, గౌరవ జడ్పీ చైర్మన్ సోదరి గద్దల పద్మ గారు, గౌరవ డైరెక్టర్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు చాలా మంది ఉన్నారు, సమయం లేదు అన్న ఇంకా చాలా ప్రోగ్రామ్ వెళ్ళాలి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ గౌరవ పరకాల శాసన సభ్యులు సోదరులు సల్లా ధర్మారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఏ పాము ఆపాలి 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 ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ సేవలకు, పార్టీ పెద్దలకు, పర్వతగిరి గ్రామం నుండి వివిధ పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన మా అన్న అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా ఆడపడుచులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఒక పండగ వాతావరణంలో మీ అందరి మధ్య ఈరోజు ఆకేరు ఆగు పైన బ్రిడ్జి కామ్ చెక్కాం నిర్మాణం పూర్తి చేసుకొని 9.5 కోట్ల బ్రిడ్జి చెక్కాను గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీద ప్రారంభం చేసుకొని దాని కిందనే ఉన్న ఆకేరు ఆగుపై
పునర్నిర్మాణం కోసం మరి ఈ రోజు భూమి పూజ గౌరవ తండ్రి హరీష్ రావు గారి చేతుల మీద చేసుకొని పార్వతగిరి నుండి చిందనే కొండా సాయిరెడ్డి పల్లి రోడ్డు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీద భూమి పూజ చేసుకొని మరి మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నిజంగా మరి అదే విధంగా మన గోదాం పూర్తి చేసుకుని ప్రారంభం చేసుకొని మరి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదికపైన ఉన్న పెద్దలందరికీ మరి కార్యకర్తలు నాయకులు ఉన్నారు వారందరి కూడా నేను పేరు పేరు శిరస్సు నుంచి నమస్కరిస్తూ మరి ఈరోజు పర్వతగిరి మండల కేంద్రంలో ఒక భూతో ఒక అంశంగా ఎన్నడూ లేని విధంగా మరి పర్వతగిరి మండలంలో మన మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ రోజు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నాది ఒక్కటే మనవి, నేను మాట్లాడేదేం లేదు, పెద్దలు మాట్లాడతారు. వర్ధన్నపేట నియోజకవర్గం గతంలో ఎర్రవల్లి దయాకర్ రావు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. దయాకర్ రావు గారు వెళ్ళిన తర్వాత ఈ నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం చాలా వెనుకబడిపోయిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, సంక్షేమ పదాలు ముందుకు తీసుకుపోవాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు పర్వతగిరి నుండి ఉప్పరపల్లి క్రాస్ రోడ్ మా అన్నున్నప్పుడు సింగిల్ రోడ్, ఈ తమ్ముడు వచ్చిన తర్వాత మీ బిడ్డ వచ్చిన తర్వాత పెద్దల ఆశీస్సులతో డబుల్ రోడ్ నిర్మాణం చేస్తున్నాం, దానికి మా ఉప ముఖ్యమంత్రి గారి సహకారం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. మీకు అందరూ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మా ధర్మానికి తెలుసు, అందరు ఎమ్మెల్యేలు ఉత్తరాలు రాసి ముఖ్యమంత్రి గారికి ఇస్తారు మాకు ఈ పని కావాలని, అందరు ఎమ్మెల్యేలు ఉత్తరాలు రాసి సంబంధిత మంత్రులకు ఇస్తారు మాకు ఈ పని కావాలని, ఈ ఎమ్మెల్యే మాత్రం ప్రతి ఉత్తరం రాసి మా గురువు గారి చేతికి ఇస్తే ఈ నియోజకవర్గంలోని అభివృద్ధి అన్ని కూడా ఉత్తరాలన్నీ మా ఉప ముఖ్యమంత్రి గారికి మా గురువు గారి చేతుల మీద. ఈ రోజు డబుల్ రోడ్లు కావచ్చు, రిజర్వాయర్ కావచ్చు, పాఠశాలలు కావచ్చు, మార్కెట్ గోదాం నిర్మాణం కావచ్చు, అలా కార్యక్రమాలు ఈ మండలంలో చేసుకున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు డీసీ తండ వరకు, లాభార్థి నుండి డీసీ తండ వరకు రోడ్డు లేని పరిస్థితిలో నేను అది చేస్తే మా భుజం కట్టి మా దయన్న తమ్మీను మంచి పని చేసిన కళ్యాణ నుండి ముంజాలగుంట మంచి పని చేసిన తమ్మి అన్నారు, పర్వతగిరి నుండి అన్నారం రోడ్ డబుల్ రోడ్ మంచి పని చేసిన తమ్మి అన్నారు. మీ అందరి ఆశీస్సులతో కలిసిన నేను ఇందాక దయన్న అంటున్నాడు ఆ మాట ఇప్పుడు గుర్తు చేస్తాను మా హరీష్ అని వినాలి. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజార్టీ మా హరీష్ అన్న 92,000 మెజార్టీతో గెలిచి మరి రాష్ట్రంలో 87,000 మెజార్టీ రెండో స్థానంలో నేను ఉన్నా అభివృద్ధి పదంలో సిద్ధిపేట దూసుకుపోతుంది, కొంచెం మా వర్ధన్నపేట వెనుకబడుతుందన్న చేసి
మెజార్టీ ప్రకారమన్న ఈ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనుల్ని ప్రజలకు అందించడంలో ప్రజల ముందుకు తీసుకుపోవడానికి మరి ఈ రోజు ఇంటింటికి గడప గడపకు మా ప్రజాప్రతినిధులం మా అధికారులం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకు వెళ్తున్నామన్నా. మరి అదే విధంగా కళ్యాణ లక్ష్మి గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక 75116 మరి వారి గడపకు తీసుకువెళితే వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. బిడ్డ మా పెద్ద కొడుకు పంపించాడు, మా చిన్న కొడుకు వచ్చావా అని తిలకం దిద్ది అతుక్కుంటున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం పొందిన తర్వాత ప్రజలు పొందుతున్న తృప్తిని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నానన్న. ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి గడపకు ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారో ఆ ఫలాలను ఈ రోజు వర్ధనపేట నియోజకవర్గంలో గడప గడపకు తీసుకుపోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మరి ఈ రోజు అన్నామయ్య 2 కోరికలు రోడ్ల కళ్ళ దగ్గర ఒక రిజర్వాయర్ గురించి తమరికి నిన్న విన్నవించుకున్నాం. అదే విధంగా ఏనుగల్లు రిజర్వాయర్ గురించి తమరికి విన్నవించుకున్నాం. మా నియోజకవర్గ హెడ్కోటర్లో అన్న కోనారెడ్డి చెరువును శ్రమదానంతో 2 ఇచ్చి 2,000 అందించడం దాని ఎంకే బోర్లు కూడా తమరి వద్దకు పంపి ఉన్నామన్న. అది 14 పైచీలు పంపినాం. దాని నామ్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం కొంత తగ్గియాలనేది ఉంది. కొంచెం స్పెషల్ తో ఒక ప్రత్యేక శ్రద్ధతో ఆకేరు నుండి కోనారెడ్డి వరకు కావలసిన ఫీడర్ కాబట్టి మధ్యలో బీచ్ ఇబ్బంది జరుగుతున్నదన్న తప్పకుండా గైడ్ వాళ్ళు స్పెషల్ ఎగ్జెంప్షన్ ఇచ్చి కోనారెడ్డి చెరువు నింపే విధంగా చూడాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తా. అదే విధంగా మిషన్ కాకతీయలో దాదాపు మా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు మనం పూర్తి చేస్తున్నామన్న పూర్తి చేస్తూ కూడా పెట్టుకుని ఉన్నాం. కొన్ని చెరువులు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయి, తమరికి కూడా వినవించడం జరిగిందన్న. దాన్ని కూడా తమరు దృష్టిలో పెట్టుకోవాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మన రోడ్ల మంత్రి గారు ఒకటే మనవి, వారి చేతుల మీదుగానే నేను సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడు ఒక పండుగ చేసుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణం కూడా వర్ధనపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకున్నాం. మరి అన్నగారి చేతుల మీద ఈ రోజు పర్వతగిరి మండలంలో వివిధ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు కూడా గతంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఉన్నాం. మరి ఈ రోజు తొర్రూరు ఊకల వరకు వెళ్లే రోడ్డు నిర్మాణం గౌరవ మంత్రి గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేసుకున్నాం. వారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ రోడ్డు వల్ల దాదాపు ఇప్పుడు 75 వెళ్ళింది, దానికి 40-50 వర్ధనపేట నియోజకవర్గంలో వస్తున్నాయి. అన్నారంలో సిసి రోడ్, పర్వతగిరిలో సిసి రోడ్, కల్లెడలో సిసి రోడ్, మరి గతంలో బస్సును చూడని మా రావూరు ప్రజలు ఉన్నారు ఎవరన్నా? రావూరు మీదుగా రోడ్డు వేసి బస్సు నడిపిస్తున్నామంటే మరి మా మంత్రి గారి చొరవని కూడా ఈ సందర్భంగా మీకు చేతులెత్తున్నాను. కాబట్టి ప్రత్యేకంగా మన రోడ్డు కార్పొరేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఒక పరకాల ఎమ్మెల్యే వైపే చూసి అన్నా, దయచేసి పర్వతగిరి ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి, వాటి ప్రతిపాదనలు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఉన్నాం, వారి ద్వారానే మీకు ఉత్తరం కూడా పంపించి ఉన్నాం. దయచేసి ప్రత్యేక దృష్టితో ఈ పేద నియోజకవర్గం, ఈ పేదవాడి మండలాలను మన్నించి వర్ధన్నపేట నియోజకవర్గంలోని అన్ని రోడ్ల అభివృద్ధి కూడా సహకరించాలని నేను మొదటి నుండి మీకు 2 డిమాండ్లు. ఒకటి మల్లారెడ్డిపల్లి సుందరపల్లి బిజికం చెట్టే అడిగామన్నా, దాన్ని మొన్న ఇస్తానని చెప్పారు. అదే విధంగా కట్టాల కొత్తపల్లికి బిజికం చెట్టే నిర్మాణం జరిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. 2.5 కిలోమీటర్లు ఈ రోజు కల్లెడలో మనం ప్రారంభం చేసిన చెట్టంలో 2.5 కిలోమీటర్ల నీళ్ళాగినాయి. మరి అదే విధంగా అసంపత్తి టు జయగిరి, అది పంచాయతీ రాజ్ రోడ్డు మొన్ననే ఆర్ఎండ్బికి మార్పించడం, ఏ ఊరికి పోయినా నన్ను ఎమ్మెల్యే సభ వచ్చిందని చేదాపిస్తారు కానీ ఒక జయగిరి వదిలే లొల్లుంటానన్న. దయచేసి మీరు అసంపత్తి జయగిరి రోడ్డు కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని. మరి ఇప్పుడు పెద్దలు దయచేసి ఇప్పుడు మన ఊరు గ్రామ ముద్దు బిడ్డ మన దయన గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. తప్పదు
సభకు నమస్కారం. చాలా సంతోషం. కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు, మనకు కావాల్సిన స్థలాలు మనం పాపం వల్ల ఆ రోడ్డు కానీ ఇతరవే కానీ పెద్దలు వాళ్ళ సహకారం గర్వంగా ఈ సందర్భంగా నేను ఒకటే కోరేది, ఈ పర్వతగిరి వర్ధన్నపేట డెవలప్మెంట్ కు మూల కారణం అయ్యారు. పదేళ్ళు పదేళ్ల నుంచి ఏ తట్టడి పని కూడా కాలే. ఆ రోజు చంద్రబాబు గారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పనులేని, మళ్ళా కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొదలైన నేను తుమ్మలరావు గారికి మేము ఇచ్చిన ఆ రోజు ఆర్ఎంబి రోడ్లన్నీ ఎక్కడ రోడ్డు కానీ తొర్రూరు రోడ్డు కానీ వర్ధన్నపేట రోడ్డు కానీ ఇటు రంక్షాపేట రోడ్డు కానీ డబుల్ రోడ్ చేసినందుకు తుమ్మల గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను హరీష్ రావు గారిని ప్రత్యేకంగా కోరుతున్నా. ఈ రోజు రమేష్ ను అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అనేది కాదు, 97,000 మెజార్టీ ప్రజలందరూ ఓటు చేశారు. ఎంత చేసినా తక్కువ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఒక్కటే హరీష్ రావు గారిని కోరేది, ఇక్కడ మన ఊరికి వచ్చారు, మన ప్రాంతానికి వచ్చారు, ఇక్కడ రిజర్వ్ నీళ్లు వస్తున్న ఎస్ఆర్ఎస్పీ కొన్ని గ్రామాలకు సరిగ్గా వస్తాయి, నల్లవెల్లి కానీ రోళ్ళకల్లు కానీ ఇవన్నీ కల్లడ కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నేను ఒక్కటే ఏదో 15 రోజులు నీళ్ళు రోజులు పెడితే చెరువు నింపుకొని ఈ సహకారం వల్ల ఇవాళ నీళ్లు వచ్చి కొన్ని పంటలు పడుతున్నాయి, కానీ రోళ్ళకల్లు కానీ ఏనుగల్లు కానీ నల్లవెల్లి చెత్త కానీ నీళ్ళు వచ్చే ఉపాయం చేయవలసిన బాధ్యత హరీష్ రావు గారికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. మీరు ఏమన్నా మా మీద ప్రేమ, నా ఊరి నా మండలం నా సొంత ఊరు, నేను పుట్టిన గడ్డ ఇక్కడ పెరిగాను, పెద్దోన్నయ్యి అత్తగారింటికి పాలకుర్తి వేయాలని ఇప్పుడు అంతేనా, ఆడ పోయి సంసారం చేస్తానా, కానీ ఇది పుట్టినట్టుకు వచ్చాను. నేను ఒక్కటే హరీష్ రావు గారిని కోరేది, రోళ్ళకల్లు రిజర్వాయర్ను ఏమి గల్లు రిజర్వాయర్ చేసి నల్లబెల్లి చెల్లకు నీళ్ళు వచ్చే ఉపాయం చేయవలసిన బాధ్యత మీ మీద నమ్మకం ఉండదండి. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో అందరం చేరాం. మేము తెలుగుదేశం పార్టీ మంచి గడ్డ, పదేళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తట్టడి మట్టి పోయలే అవస్థపడ్డం, కరెంట్ రాక ఇబ్బంది పడ్డం, ఎరువులు దొరకక అవస్థ పడ్డం, నీళ్లు రాక ఇబ్బంది పడ్డం. కానీ అలా కేసీఆర్ గారు పుణ్య ఆ రోజు 2-3 గంటలు వస్తే ఛాలెంజ్ గా 24 గంటలు ఇచ్చిన ఘనత ఇలా కేసీఆర్ గారికి దక్కింది. 24 గంటలు ఇంత సంతోషమే గాని వెనుక బోర్లు ఎండిపోతాను. మీరు కాళేశ్వర నీళ్లు 6 నెలల తర్వాత 360 రోజులు ఇస్తారని కంకణం పట్టుకొని మన హరీష్ రావు గారు కేసీఆర్ గారు పనిచేస్తాడు. కాళేశ్వర నీళ్లు వచ్చిన తర్వాత మీరు 24 గంటలు కరెంట్ ఇవ్వండి, కానీ కొద్దిగా తగ్గించే ఏర్పాటు చేయవలసిందిగా నేను పెద్దలు హరీష్ రావు గారిని 12 గంటలు ఇస్తే సరిపోతుంది, నీళ్లు ఫుల్ వచ్చిన తర్వాత 24 గంటలు ఇవ్వండి. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో గర్వంగా పనిచేస్తుంది. ఎవడం బుద్ధి తక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా కుదేళ్లలో పట్టినే పనులు చేయాలి. డబుల్ రోడ్ చేసాం, పర్వతగిరి రిజర్వాయర్ మనం కేసీఆర్ గారు
నేను ముందడబడి ఆ రోజు చంద్రబాబు గారితో ముందడం పోయి పట్టుబట్టి చంద్రబాబు మంజూరు చేస్తే కాంగ్రెస్ టూత్ పాలిష్ చేసి అధ్వానంగా దాన్ని చేశారు. ఈరోజు పగడబందిగా మన హరీష్ రావు గారి నాయక నేను ఒక్కటే కోరేది చాలా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో నమ్మకంగా తెలుగుదేశం పార్టీ చేరాము. ఈ ఏరియా బాగుపడుతున్నది, సస్యశ్యామలైతున్నది, ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఆరు నెలల్లో పట్టండి. కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం పూర్తి చేసి 360 రోజులు వీళ్ళు వచ్చే రోజు దగ్గరలో ఉండడం కూడా ఈ సందర్భంగా మీకు మన ప్రాంతం అంతా కూడా చాలా కరెంటే కాదు ప్రతి ఒక్కరికి ఇంటింటికి లాభమయ్యేందుకు మన కేసీఆర్ రేపు రాబోయే రోజుల్లో పెట్టుబడికి ఎకరాన 8,000 మన ఖాతాలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను పెద్దలు టిఆర్ గారు కూడా ఇదే గ్రామస్తుడు, టిఆర్ గారు కూడా రమేష్ ఎంబడి తమ్ముడెంబడి పట్టుదలతో పనులు చేస్తాను. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను పోయిన తర్వాత మధ్యలో కలిసి ఎమ్మెల్యే వచ్చాడు, కానీ రమేష్ ఎమ్మెల్యే వచ్చాడు అన్నది ఘనంగా ఈ సందర్భంగా తమ్ముడు బాగా కష్టపడతాడు. రమేష్ నాతో పోటీ కంటే ఎక్కువ కష్టపడతాడు. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక్కొక్కటి చెప్తుంటా, ఈ రోడ్డు బాగా చేశావు, ఈ రోడ్డు నేను చేయలేకపోయాను, రోడ్డు నువ్వు భరతగిరి రిజర్వాయర్ సగం చేసి వదిలిపెట్టాం, గల నువ్వు నేను సంతోషపడుతున్నాను. భరతగిరి స్కూల్ బాగు చేయాలంటే కాబట్టి ఆ స్కూల్ బాగు చేశాం. ఈ ఊరును సస్యశ్యామం చేయాలి. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో భరతన్నపేట తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం కూడా టిఆర్ఎస్ పార్టీ. నేను హరీష్ రావు గారిని దయచేసి మీరు నేను రోజుల కళ్ళు విషయంలో రెండో బడ్జెట్లో పెడతాం, ఏ నెలలు రెండో బడ్జెట్లో పెడతామని అంటున్నారు. దయచేసి ఇదే బడ్జెట్ లో రోళ్ళకల్లు రిజర్వాయర్ను, ఏ నెలలు రిజర్వాయర్ను ఇదే బడ్జెట్ లో పెట్టవలసిన బాధ్యత మీదున్నది. మీరు ఈ ప్రజలకు ఇచ్చిన ఓటింగ్ శాతం ప్రకారం చేయవలసిన మా సీఎం గారు అంటున్నాడు. చూద్దాం చూద్దాం అంటున్నాడు. దయచేసి ఇదే ఊరి మీద మంత్రి గారు సీఎం గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రోళ్ళకల్లు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడే ముందు అన్న మా కోరికలు మా విన్నపాలు దృష్టిలో పెట్టుకొని చాలా మండలంలోని పర్వతగిరి మండలంలో అన్ని గ్రామాల్లో వచ్చిందన్న మీరు వస్తున్నారంటే దయచేసి అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం, సంతోషం. ఈ అభిమాన శాసనసభ్యుడు మా అందరికీ ఆప్తుడు రమేష్ గారు బాగా తెలియదు. ఇక్కడ కాబట్టి తప్పకుండా తమ్ముడు నువ్వు మంచి హుషారు, గురువు గారు గురువు గారు మా అధికారికి ప్రణామాలు పెట్టావు. దయచేసి
జయగిరి రోడ్డు కూడా ఇస్తామని చెప్పి నిన్నే పంచాయతీ రాజు నాకు వచ్చింది తెల్లారిపాటికి మాట్లాడండి. ఇప్పుడు కూడా 50 కోట్లు తెచ్చిండు లేదు ఆయన పెట్టాడు. అయినా సరే కష్టపడే ఎమ్మెల్యేని ప్రభుత్వం ముందు నడపాలని ముఖ్యమంత్రి గారు కూడా కష్టపడి పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుల్ని ఎంతవరకు అంతవరకు ప్రోత్సహించండి. ప్రజల కోసం పట్టుబట్టి నిలబడేటువంటి శాసనసభ్యుల్ని మనం రక్షించుకోవాలి, ఆడాలి, కోరిక తీర్చాలి. తద్వారా ప్రజలు ఆడాలి అందమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడం కోసం మీరు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్న శాసనసభ్యులు ప్రోత్సహించండి. మేము 3 నెలలకు ఒకసారి వస్తున్నాం, మీ శాసనసభ్యుని ఆశీర్వదిస్తున్నాం, ఆయన అడిగిన పనులన్నీ చేస్తున్నాం. ఒకవేళ నియోజకవర్గానికి యోధా నియోజకులు ఉన్నారు, మా డిప్యూటీ సీఎం గారు అంతకంటే ఉన్నారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. వరంగల్ జిల్లాకి ముఖ్యమంత్రి గారి కోరిక కానీ ఆయన ఆలోచన కానీ హైదరాబాద్ పట్టణంగా వరంగల్ నగరాన్ని పూర్తి చేయడానికి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే సకల చర్యలు తీసుకున్నాం. అదే విధంగా టెక్స్టైల్ పార్క్ మీద దగ్గర వచ్చింది, హెరిటేజ్ మీద దగ్గర వచ్చింది, అదే విధంగా స్మార్ట్ సిటీ మీద దగ్గర వచ్చింది. వరంగల్ యొక్క భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కాకతీయులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. కాళేశ్వరంపురుగా ఇప్పటికే ఆ పనులు పూర్తవుతున్నాయి. వచ్చే కాలానికల్లా హరీష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరుతుంది. గోదావరి జిల్లాలో తెలంగాణ జిల్లాని పచ్చగా చేసేటటువంటి బాధ్యతని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆయన ఆశయం అంటే నేను సాధించుకున్న తెలంగాణ పక్కగా ఉండాలి, నా బిడ్డలు చిరునవ్వుతో ఉండాలి, రైతాంగం ఆనందంగా ఉండాలి, అందుకని నేను సాధించిన తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆటంకాలు కల్పించినా కోర్టు కేసులు చేసినా కాళేశ్వరం ఆపనో చెప్పారు. హరీష్ రావు ఆధ్వర్యంలో ఒకే సంవత్సరంలో అన్ని అనుమతులు వచ్చినటువంటి భారీ ప్రాజెక్టు కాళేశ్వరం భారతదేశంలో పంపించారు, పంపించారు, అసలు చెప్పేది వెళ్ళి చూసాడని చెప్పి మనం 3 రోజుల క్రితం వాళ్ళు వచ్చి చూసి కళ్ళు భయంకరంగానే అక్కడ జరిగే పనులు 3 షిఫ్ట్లతో జరుగుతున్నాయి, 1000 జరుగుతున్నాయి, 20,000 మంది పనిచేస్తున్నారు. ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు, అది మీ వరంగల్ జిల్లాల కోసం, మీ కోసం, మీ కష్టాలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి గారు ఆహర్నిశ కష్టపడి పనిచేస్తున్నారు. హరీష్ రావు గారు కూడా 3 రోజులుగా ఈ ప్రాజెక్ట్ కోసం తిరుగుతూ పగల కాలం మీద రేత్రి అటెండెన్స్ లో ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క పద్ధతి, ముఖ్యమంత్రి గారి కోరిక తీరే రోజు అద్దె దగ్గరలో ఉంది. అవన్నీ సాకారమై తీసుకొచ్చి బిడ్డ చెప్పి ఆయన కాబట్టి మమ్మల్ని బెదిరి చేపించిన హక్కు పరవగిరి ప్రజలున్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి దయచేసి మంచి అవకాశం ఇచ్చినటువంటి పరవగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా, సెలవులు తీసుకున్నాను. జై తెలంగాణ అన్న. చిన్న మా గౌరవ ఎంపీ గారు దయచేసి నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అన్న మాట్లాడడం జరిగింది, సీఎం పక్కన చూడలే అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గడియం సీఎం గారు, అదేవిధంగా మరొక అతిథి గౌరవనీయులు తన్నీరు
హరీష్ రావు గారు, అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, సభ అధ్యక్షులు అరూరి రమేష్ గారు, పల్లల రాజశేఖర్ గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, చల్ల ధర్మారెడ్డి గారు, సభకు అందరికీ నా నమస్కారాలు. నిజంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఒక 50-60 సంవత్సరాల నుండి కుండలలో చెరువులు పొడికలు తీయక ఉన్న మన చెరువులను మరి గౌరవనీయులైన మరి హరీష్ రావు గారు ఉద్యమం చేసిన బిడ్డ, సబ్జెక్ట్ తెలిసిన ఆయన కాబట్టి మరి తక్షణమే మన చెరువులను కుండలను పొడిక తీసి మరి నిజంగా గ్రౌండ్ వాటర్ కూడా ఒక 12% పెరగడం జరిగింది. అదే విధంగా మిషన్ భగీరథ పేరుతోటి మరి నిన్న మొన్న దేవాదుల ప్రాజెక్ట్ మీద కూడా ఈ 3 రోజులు నిజంగా అన్నతోటి ఒక్క రోజు తిరిగినందుకే మాకు జ్వరం వచ్చింది. వాస్తవంగా ఇది 3వ రోజు. మరి ఎంత మనసు పెట్టి రాత్రి 12 గంటల వరకు కూడా కష్టపడి మరి కష్టపడి కూడా డెవలప్ చేసుకో మరి ముందు ఉన్నారు. ఏదేమైనా గౌరవనీయులైన మరి డిప్యూటీ సీఎం గారు అందరి సహకారంతో మరి నియోజకవర్గం డెవలప్ అవుతుందని ఇంతకు ముందే చాలా మంది పెద్దలు చెప్పారు. నేను ఎక్కువనే మాట్లాడలేను. ఏదేమైనా ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి గట్టిగా మరియు దివ్యాంగులు మరి కాళేశ్వరంలో లైట్లు అని చెప్పిండు మన మంత్రి గారు. లైట్లు కాదు, రోజుకు 2 లక్షల బత్తాల సిమెంట్ తో పని చేపిస్తుడు మా అన్న. మన దహార్తి తీరడంతో పాటు మన రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడడంతో పాటు మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతున్న మా అన్న పెద్దలు తండ్రి హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహర్ తెలంగాణ మన వీరులకు. గౌరవనీయులు, మిత్రుడు, స్థానిక శాసనసభ్యులు, ఇప్పుడే ఏం చెప్పుకున్నాడంటే రాష్ట్రంలో నాది పోయినసారి సెకండ్ హైయెస్ట్ మెజారిటీ అన్నాడు. నాది సెకండ్ హైయెస్ట్ వచ్చింది అన్నాడు. చాలా పనులు అడిగిండు. మరి మీరందరూ నాకు మాట్లాడాల్సింది ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ నెక్స్ట్ టైం ఇస్తామంటే మరి అడిగిన పనులన్నీ చేస్తాం. మరి మిత్రుడు రమేష్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఈ గ్రామ ముద్దుబిడ్డ, వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో అత్యధిక ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించి దేశంలోనే రికార్డు నెలకొల్పినటువంటి పెద్దలు గౌరవనీయులు గారికి, మా సహచర మంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు, ఈ గ్రామ ముద్దుబిడ్డ దయాకర్రావు గారికి, ధర్మారెడ్డి గారికి, రాజయ్య యాదవ్ గారికి, రవీంద్రరావు గారికి, మా ఎమ్మెల్సీ ప్రభుత్వ గౌరవనీయులు రాజేశ్వరరెడ్డి గారికి, మా మేయర్ అన్నప్పుడు నరేంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు యువకుడు ఫస్ట్ దయాకర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పద్మ గారు, మా కూడా అధ్యక్షులు యాదవ్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, చాలా మంది ఉన్నారు, మాన్నే రవీంద్రరావు గారు, వేదిక మీద ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీలు, రైతు సోదరులు, మహిళా సోదరులు, ఉద్యమకారులు, మీడియా మిత్రులు, అందరికి నమస్కారం. చాలా సంతోషం. వాళ్ళ పర్వతగిరి రిజర్వాయర్ ను 10 అంతలు పెద్దగా చేసుకుంటున్నాం. మీ పెద్ద చెరువు ఎల్లమ్మకుంటను 10 అంతలు పెద్దగా చేసే పనికి 26 కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. నిజానికి కాకతీయ కాలువ ఆధునీకరణ పనులు మేము చేస్తున్నాం. దాంట్లో కాలువలు ఏమన్నా స్ట్రక్చర్ బాగా చేయాలి, లైనింగ్ చేయాలి, కాలువ పని మాత్రమే మేము చేయాలి. కానీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహర్ గారు ఇదే గ్రామం, వారు నాకు ఆదేశం ఇచ్చింది. దయాకర్రావు గారు ఇదే ఊరు, మా ఊరి శేషవాడి సేవాణి సంగతి ఏంటని బారు పట్టుకున్నారు. ఇక మా రమేశేమో సెకండ్ హైయెస్ట్ మెజారిటీ, నిద్ర కూడా పోయి అన్నాను. ముగ్గురు కలిసి మా మీద ఇంత ఒత్తిడి తెచ్చింది కనుకనే మొత్తం కాకతీయ కాలువ ఆధునీకరణ పనులు 1000 కోట్ల రూపాయలతో చేస్తే ఒక కొత్త రిజర్వాయర్ ను, ఈ రిజర్వాయర్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి
ఒకే ఒక పర్వతగిరి గ్రామానికి మాత్రమే 26 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఎక్కడ కూడా అది పెద్దల సీఎం గారి పట్టుదల. అటు మలక్పేట రిజర్వాయర్ కావాలి దేవాదులకు, ఎస్ఆర్ఎస్పీలో పర్వతగిరి రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలి. వారు చాలా పట్టుదలతో ఆ రోజు నీళ్ల మంత్రిగా ఇక్కడ రిజర్వాయర్ చేసిండ్రు. ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా దీన్ని పదంతలు పెద్దగా చేసే కార్యక్రమం అంటే పెద్దగా చేసుకోవడం వల్ల ఇంకో 6 చెరువులు కుంటలు దీని కింద నింపుకునేటువంటి అవకాశం వస్తుంది. రమేష్ గారు కాకతీయ కాలువ ఆధునీకరణకు 30 కోట్ల రూపాయలు వారు కోరితే ఈ నియోజకవర్గాన్ని శాంక్షన్ చేసినాం. ఎందుకంటే నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినాం. కాళేశ్వరం గురించి పెద్దలు మంత్రిగా చెప్పిండు, నేను మళ్ళీ చెప్పి మిమ్మల్ని విసిగించాను. మాకు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో మీటింగ్ ఉంది, కొంచెం మేము తొందరగా పోవాల్సిన అవసరం వచ్చింది. అయితే కాళేశ్వరం పనైతే అందరికంటే మొదటి లాభం ఎవరికైతే వరదన్నపేట నియోజకవర్గ ప్రజలకైతే. మీరు ముంగట్టున్నారు, కాళేశ్వరం ఎక్కడికి వస్తాయి? లోయర్ మానే డ్యామ్ వస్తాయి. లోయర్ మానే డ్యామ్ లో కిందికి నీళ్ళు వస్తే ఆ నీళ్లు చక్కగా వచ్చాయి, పోయినసారి మీకు 48 చెరువులు నింపినాం ఎస్ఆర్ఎస్పి కింద. చాలా సంతోషపడ్డారు. రేపు ఈ చెరువులు నింపడమే కాదు, ప్రతి చెరువు నింపుతాం, ప్రతి కుంట నింపుతాం, 50 ఎకరాలకు 2 పంటలకు కూడా ఈ నియోజకవర్గంలో నీరు అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉంది. అది ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎంతో పట్టుదలతో కాళేశ్వరం వాస్తవానికి కాళేశ్వరం లాంటి పెద్ద బ్యారేజ్ ఆ పెద్ద పని జరగాలంటే 15 ఏళ్ళు జరుగుతుంది. 15 ఏళ్ళలో అయ్యే పని రోజు కేవలం 2 సంవత్సరాల్లో చేసే విధంగా రాత్రి ఇంజనీర్లు శ్రమిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వ ప్రయత్నం వల్ల మీకు మేలు జరగాలి. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన అనేక కార్యక్రమాలు చేసింది. 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిన పేదవారి కోసం, ఆడపిల్లల పెళ్లి పెట్టుకుంటే 75,216 రూపాయలు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్లలు పుట్టే 13,000 రూపాయలు, మగ పిల్లవాడు పుట్టే 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసుకున్నాం. డయాలిసిస్ సెంటర్లు తెచ్చుకున్నాం, ఐసీయు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేసి ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ పోకుండా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం. అదే విధంగా సాదా బైనామా అమలు చేసుకున్నాం. ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు కొరత అంతకంటే లేదు. దయాకర్ రావు గారు మాకు 24 గంటల కరెంట్ వద్దన్నాడు. వద్దా ఏ గ్రామం వద్దనుకుంటే మీరు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మీ ఎమ్మెల్యే గారు తీయండి, ఆ గ్రామ పంచాయతీ తక్కువ చేస్తాం. కావాలకు 24 గంటలు తీసుకోండి. ఎవరన్నా మా దగ్గర భూగర్భ జలాలు తక్కువ ఉన్నాయి, కాళేశ్వరం వచ్చిన 24 గంటలు ఏంది వద్దంటే ఆ వద్ద ఊరోళ్ళు తీర్మానం ఇస్తే ఆ ఊరుకు ఆ సబ్స్టేషన్ చెప్పి మీ ఎమ్మెల్యే గారు తక్కువ చెప్పించుకుంటాడు. ఆ రకంగా ఇలా కరెంటు రైతులకు 24 గంటలు ఇచ్చాం. పల్లెల్లో 24 గంటల కరెంటు వస్తుంది. ఒక రోజు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఊళ్ళో ఎవరైనా చనిపోతే మనం శవాన్ని కాలేసినాక స్నానం చేద్దాం బాయి కాడంటే నీళ్ళు ఉండకపోతుంది. స్నానాలు చేసి ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు పట్టణంలో కాదు, హైటెక్ సిటీలో ఎలాంటి కరెంటు పర్వతగిరిలో కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. కాంగ్రెస్ కరెంట్ వచ్చినా వాళ్ళు ఏం చెప్పిండ్రు, మొత్తం సీకట్ అయితే తెలంగాణ అన్నారు, కరెంటే లేదన్నారు. కానీ ఈ రోజు పల్లెటూరైనా పట్టణమైనా పరిశ్రమలైనా రైతైనా ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే విధంగా మార్కెటింగ్ గోడౌన్ మీరు చూసిండ్రు, ఇంతకు ముందు పెడదామంటే గోడౌన్ ఉండకపోతుండే. అసలు ఇన్నేళ్ళ 4 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ కడితే మనం ఈ ఒక ఏడాదిలోనే తెలంగాణ వచ్చినాక
18 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టాం. ఇలా ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టాం. ఎంత పంట పండినా ఇవాళ ప్రభుత్వమే కొంటున్నది. వరి ధాన్యం మీరు చూసింది ఎంత పంట పండిందో పోయింది సార్. పోయిన యాసంగిలో అద్భుతమైన పంట పండింది. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండినాయి పోయిన సంవత్సరం. అయినా ఎక్కడ రైతుకి ఇబ్బంది కానియలే. పద్ధతి దగ్గర ఇచ్చింది ప్రభుత్వం కొన్నది, గోడౌన్లు కట్టుకున్నాం కనుక రైతుకి ఇబ్బంది లేకుండా చేసినాం. ఇవన్నీ చేసిన మా దయాకరన్న, మా ఉప ముఖ్యమంత్రి కడియం సింహ గారు, మా ఎమ్మెల్యే గారు రమేష్ గారు ఇంకా 3 కోరికలు మా మీద బాధ్యత పెట్టినారు. ఒకటేమో రోయల్ కల్చర్, ఆయకట్టు పెరుగుతుంది మరి భూమి మునుగుతుందని కొద్ది ఇస్తారా? మరి మళ్ళా మళ్ళా పంచాయతీ పెడతారా? అది చూసుకోను, అడిగితే ఇస్తాం, భూమి ఇస్తాం. రోలకల్, ఏనగల్, అదే విధంగా కోనారెడ్డి పల్లి చెరువు, ఈ మూడు అడిగిన తప్పకుండా ఆ మూడు కూడా మేము చేస్తాం. అంతేకాదు ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశం ఇచ్చినా ఈ నియోజకవర్గం కోసం, వరంగల్ జిల్లా కోసం మా ఎమ్మెల్యే గారు, అదే విధంగా ఎందుకంటే మీరు స్పెషల్ అన్ని ఎమ్మెల్యే ఉంటే మీరు ముగ్గురు అన్నారు, పర్వతగిరి నల్ల వెళ్ళి ఇప్పుడు పెద్దలు